భారతదేశ శీతోష్ణ స్థితి. ఇప్పుడు మనం భారతదేశ శీతోష్ణ స్థితి గురించి, భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాం. గత 2 సంవత్సరాలుగా వాతావరణ వ్యవస్థలో అసాధారణ మార్పులను గమనిస్తున్నాం. ఫలితంగా ఊహించని విధంగా వాతావరణం ఉంటోంది. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం, వెదర్ అంటారు. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ కాలంలో కూడా తరచుగా మారుతుంటాయి. సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో 30 లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరముల పాటు ఒకేలా కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు. ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు. ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాలను క్లైమోగ్రాఫ్లు చూపుతాయి. కొన్ని ప్రదేశాలలో వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలలో అంతగా తేడా లేదని గమనించాం. అదే కొన్ని ప్రదేశాలలో వివిధ నెలల్లో ఉష్ణోగ్రతల్లో ఎంతో తేడా ఉంది. ఈ ఉష్ణోగ్రతలలో తేడాలు ఎందుకంటే భారతదేశంలోని వివిధ నైసర్గిక స్వరూపాలు. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. అవి ఏమిటంటే, అక్షాంశాలు లేదా భూమధ్య రేఖ నుంచి దూరం, భూమికి నీటికి గల సంబంధం, భౌగోళిక స్వరూపం మరియు వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం, భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుండి వచ్చే వేడిమి మీద ఆధారపడి ఉంటుంది. భూమధ్య రేఖకి దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. భూమిపై సూర్యకిరణాల వాలును బట్టి భూమిని 3 ప్రాంతాలుగా విభజిస్తున్నారు. ఉష్ణ ప్రాంతాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి, ధ్రువ ప్రాంతాలు ధ్రువాలకు దగ్గరగా ఉన్నవి, సమశీతోష్ణ ప్రాంతాలు ఈ 2 మధ్యలో ఉంది.
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండడానికి ఇది ఒక కారణం. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. భూమికి నీటికల సంబంధం గురించి తెలుసుకుందాం. బాగా పచ్చదనం చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. మట్టితో కప్పబడి ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. దీనివల్ల శీతోష్ణ స్థితులు అనేక రకాలుగా ప్రభావితమవుతాయి. దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అదేవిధంగా వేసవి శీతాకాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని సమశీతోష్ణ స్థితి అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తోంది. భౌగోళిక స్వరూపం కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు, ఇంగ్లీష్లో ట్రేడ్ వెయిన్స్ అంటారు. ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం, అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. శుష్క ఈశాన్య పవనాల మేకలలో భారతదేశం ఉంది. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలు అంటారు. నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు ఇవి. ఈ గాలుల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. -25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్ట్రీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.